సీఎం జగన్ కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటిస్తున్నారు కాసేపట్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు సీఎం రైతన్నల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు మీరు నిలుస్తున్నారన్నా మరొక్కసారి మీకు ధన్యవాదాలన్నా అన్న జగన్ అన్న పంటల బీమా ద్వారా నేను పొందిన లబ్ధి ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం పంతొమ్మిది వేల నూట ఇరవై నాలుగు రూపాయలు మూడో సంవత్సరం అయినా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మిరప వేసి నేను నష్టపోతే ఎనభై వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు నా అకౌంట్లో జమ చేసినారన్నా ఆ రోజు కనుక మీరు అమౌంట్ కన్నా వేయకపోయింటే నేను పురుగులు వందల వానికి అప్పు కట్టుకునేవాడిని కాదన్నా మీరు వేసిన అమౌంట్తో వెంటనే నేను అప్పగట్టుకున్నానన్నా దానికి కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలన్నా అన్నా జగనన్న అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ యంత్ర సేవ అని పెట్టినారన్నా అది కూడా మా ఊర్లో ట్రాక్టర్లు ట్రాక్టర్ సబ్సిడీకి ఇచ్చినారు రోటివేటర్ సబ్సిడీకి ఇచ్చినారు దాని ద్వారా మేము పది మంది లబ్ధి పొందుతూ మరో పది మందికి లబ్ధి చేకూరుస్తున్నామన్నా దానికి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలన్నా అన్నా జగనన్న మిమ్మల్ని ఎట్లా ఓన్గా చేసుకొని అన్నా అంటాము మా రైతు భరోసా కేంద్రంలో ఒక మేడము ఒక సార్ ఉన్నారు వాళ్ళని కూడా అక్క అన్న అంటామన్నా వాళ్ళు మా పొలంలోకి వచ్చి ఈ క్రాప్ నమోదు చేస్తారు పొలం పడి కార్యక్రమాలు చేస్తారు సలహాలు సూచనలు ఏదైతే ఏ టైంలో ఏ ఎరువు వేసుకోవాలి ఏ టైంలో ఏ మందు పిచికారి చేసుకోవాలి ఏ టైంలో విత్తుకోవాలని చెప్పి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారన్నా దాని ద్వారా కూడా మేము అధిక దిగుబడులు పండిస్తున్నామన్నా దానికి కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలన్నా అన్న జగనన్న ఇదే కాకుండా ఇంకా సున్నా ఒడ్డి పథకం సున్నా ఒడ్డి పథకం ద్వారా నేను మా నాయన లబ్ధి పొందింది నా భార్య మా అమ్మ డ్వాక్రా సున్నా ఒడి ద్వారా నల్లగరికి మొత్తం పన్నెండు వేల నలభై మూడు రూపాయలు అన్న జగనన్న మీరు మరో కార్యక్రమం చేసినారన్న ఆ కార్యక్రమం వైఎస్ వైఎస్ఆర్ అమ్మఒడి అమ్మఒడి ద్వారా నా భార్యకు ఫస్ట్ సంవత్సరం పదహైదు వేలు రెండవ సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు అలా నలభై మూడు వేల రూపాయలు మా భార్య అకౌంట్లో జమ చేసినారన్నా అట్టి అమౌంట్ మేము వాడుకోకుండా నా కూతురు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారన్నా దానికి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలన్నా జగనన్న